తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించలేమని చెప్పింది కేంద్రం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి ఈ విషయం స్పష్టం చేసింది. రేణిగుంట ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేస్తుండటంతో చుట్టూ విమానాలు తిరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజ్ అన్నారు. దీంతో తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేమని తేల్చేశారు. గతంలో తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. టీటీడీ కూడా ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కొద్ది నెలల క్రితం తిరుమల కొండపై విమానాలు తిరగడంతో టీటీడీ లేఖ రాసింది. తిరుమలలో పాటు శ్రీహరికోట, తమిళనాడులోని మహేంద్రగిరి స్పేస్ సెంటర్, ఆగ్రాలోని తాజ్మహల్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య, కేరళలోని శబరిమల నుంచి కూడా లేఖలు వచ్చాయని కేంద్రం చెప్పింది. దీనిపై స్పందించిన కేంద్రం భద్రత దృష్ట్యా రాష్ట్రపతి భవన్, న్యూక్లియర్ స్టేషన్లు, కొన్ని జాతీయ సంస్థలున్న ప్రాంతాలను మాత్రమే నో ఫ్లై జోన్గా ప్రకటిస్తామంది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల వెంకన్నపై నుంచి విమానాలు వెళ్లకూడదని పండితులు వాదిస్తున్నారు. ఏదైనా విమానం ఆలయంపై నుంచి వెళ్తే అందులో ఉన్నవారి కాళ్లు కిందకు శ్రీవారి ఉన్నట్లవుతుందని చెబుతున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని కేంద్రం పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. తిరుమల పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. హిందూ పరిరక్షణ సమితి, రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమలను నో ఫ్లై జోన్గా చేయడం కుదరదంటూ లేఖ రాసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క నో ఫ్లై జోన్గా ప్రకటించడం కుదరదన్న లేఖ నేపథ్యంలో తిరుపతిలో రాయలసీమ పోరాట సమితి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలి. గతంలో ఏదైతే ఒక కొన్నేళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటిస్తాము, భద్రత విషయంలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ చెప్పినటువంటి టీడీపీ బీజేపీలు ఈరోజు అధికారంలోకి రాగానే మాట మార్చడం, తిరుమల భద్రత విషయంలో దూరంగా వ్యవహరించడం పైన వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండను నో ఫ్లై జోన్గా ప్రకటించాలంటూ ఈ యొక్క రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆయన అందుబాటులో ఉన్నారు, వారిని మరి రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు, ఈరోజు కేంద్ర విమానయాన శాఖ ముందు మన రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఈరోజు నో ఫ్లయింగ్ జోన్ అనేది ఒక దూరంగా మారుతుంది, దీని గురించి మీరు ఏమన్నారు? సార్, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా హిందువులకు పేటెంట్ హక్కు మేమే అని చెప్పి పెద్ద ఉత్తర కుమారుని ప్రగల్పాలు చెప్తుంటారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వెంకయ్యనాయుడు గారు సాక్షాత్తు తిరుమల కొండకు వచ్చినప్పుడు తిరుమల కొండ భద్రత విషయంలో ఖచ్చితంగా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు తిరుమల ఆలయ పవిత్రత ఎంత పవిత్రమైనటువంటిదో. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు మీరు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేకపోతున్నారు? ఈరోజు స్పష్టంగా చెప్పేశారు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించేదానికి వీలు లేదు, ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది కాబట్టి అని. మేము భక్తులంతా ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మాకు అంతర్జాతీయ విమానాశ్రయం వద్దు, మా వెంకటేశ్వర స్వామే మాకు ముద్దు, వెంకటేశ్వర స్వామిని రక్షించుకోవాల్సిన బాధ్యత కోట్లాది మంది భక్తుల మీద ఉన్నది. ఈరోజు నో ఫ్లయింగ్ జోన్ పెట్టకపోతే మనం గత ఇటీవల చూసాం అమెరికా లాంటి అగ్రరాజ్యం మీదనే ట్విన్ టవర్స్ మీద ఉగ్రవాదులు విమానాలతో దాడి చేసిన సందర్భాలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. అలాంటి సందర్భాలు విమానాలతో తిరుమల ఆలయం మీద విమానం రాకపోకలు జరుపుకోవచ్చు అంటున్నారు, మరి దాడులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్ర ప్రభుత్వం వహిస్తుందా, మోడీ గారు వహిస్తారా, వెంకయ్యనాయుడు గారు వహిస్తారా, లేదా చంద్రబాబు నాయుడు గారు వహిస్తారా? ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని తిరుమల ఆలయ భద్రత విషయంగా ఖచ్చితంగా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉండే మఠాధిపతుల మీద, పీఠాధిపతుల మీద ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రత్యక్ష పోరాటానికి దిగాలి. మీ వెంటే శ్రీవారి భక్తులు కోట్లాది మంది కూడా రోడ్ల మీదకి వచ్చేదని సంసిద్ధంగా ఉన్నారని చెప్పని హెచ్చరిస్తున్నాం. పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా తిరుమల నో ఫ్లై జోన్గా ప్రకటించేంత వరకు తామంతా కూడా అల్పెరగని పోరాటం చేస్తామని చెప్పేసి తిరుపతి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు చిన్న చిన్న విషయాలకు కూడా ఆగమ శాస్త్రం విరుద్ధంగా జరుగుతున్నాయంటూ పెద్ద స్వరంతో ప్రకటించేటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించమంటూ చేసిన ప్రకటన 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే శ్రీవారి భక్తులంతా కూడా ఏకమై యొక్క తిరుమల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించేంత వరకు కలిగా ప్రత్యక్ష దైవం వెంకన్న ఆధ్యాత్మిక రాజధాని ప్రాంతాన్ని యొక్క మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వారంతా చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో విజయమూర్తి, ఎక్స్ప్రెస్ టీవీ.